హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 4th వీక్ ట్యూస్డే ఎపిసోడ్ అదిరిపోయింది అని చెప్పొచ్చు. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ చెప్పుకోవాలంటే ఎస్పెషలీ సింగర్ శ్రీరామచంద్ర పర్ఫార్మెన్స్ మాత్రము సింగిల్ హ్యాండెడ్ ఎపిసోడ్ అదిరిపోయింది. తర్వాత ఎవరైతే తన గురించి అండర్ ఎస్టిమేట్ చేసేటువంటి కంటెస్టెంట్లు కావచ్చు, షణ్ముఖ్, మానస్, కొద్దిగా నటరాజ్ మాస్టర్, చాలా వరకు అండర్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ షణ్ముఖ్ విషయానికి వచ్చేటప్పటికీ ఎందుకో శ్రీరామచంద్ర విషయంలో మాత్రము చాలా వరకు జలసీ ఫీల్ అవుతున్నట్టుగా కనబడుతుంది. నామినేషన్స్ టైంలో ఆ గ్యాప్స్ తీసుకోవడము, అరౌండ్ 10 మినిట్స్ గ్యాప్ తీసుకొని మాట్లాడడము, ఆ స్ప్రింగ్స్ యాక్టివ్ ఎనర్జీ లెవెల్ కావచ్చు, తర్వాత ఈవెన్ మాట్లాడేటువంటి వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, చాలా వరకు ఇరిటేషన్ ఫీల్ అవుతున్నాడు, జలసీ ఫీల్ అవుతున్నాడు. అదేవిధంగా టాస్క్ల విషయంలో కూడా హౌస్మేట్స్ అందరూ కూడా శ్రీరామచంద్ర విషయంలో ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటుంటే అంత సీన్ ఏం లేదు. ఈసారి మాత్రం అది ప్రూవ్ రాంగ్ అవుతుంది, వెయిట్ చేయండి అని చెప్పి బ్యాక్ సైడ్ మాట్లాడడం అనేది చాలా వరకు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఒక కంటెస్టెంట్ గురించి ఇంతలా జెలసీ ఫీల్ అవుతున్నాడంటే డెఫినెట్లీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది తక్కువ ఉన్నాయనేది నా ఒపీనియన్. అదేవిధంగా మానస్ కూడా తను జైల్లో ఉన్నప్పుడు కాజల్తో మాట్లాడేటప్పుడు శ్రీరామచంద్ర విషయంలో హీఈస్ ఎ కన్ఫ్యూజ్డ్ సోల్, కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు అనేటువంటి ఒక రూమర్ క్రియేట్ చేయడం. ఇదే విషయాన్ని నటరాజ్ మాస్టర్ కూడా కన్ఫెషన్ రూమ్లో జోడీని సెలెక్ట్ చేసుకునే టైంలో కూడా చెప్పినటువంటి రీజన్, టాస్క్ల విషయంలో కొద్దిగా పదే పదే చదువుకుంటూ ఉంటాడు, కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు, అర్థం చేసుకునే దానికి టైం తీసుకుంటాడు కాబట్టి మాకు ఈజీ అవుతుంది, అందువల్ల శ్రీరామచంద్ర జోడీని సెలెక్ట్ చేసుకోవడం. అందరికీ కూడా చాలా వరకు మంచి రిప్లై ఇచ్చాడు శ్రీరామచంద్ర. హీనంగా చూసినందుకు అందరూ కూడా ఘోరంగా దెబ్బతిన్నారేమో అని నాకైతే అనిపించింది. టాస్క్ మొత్తాన్ని సింగిల్ హ్యాండెడ్గా చిత్తక్కొట్టి అవతల పడేశాడనమాట. సో ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఎపిసోడ్ చూడడం అనేది ఎస్పెషలీ వ్యూవర్స్కి మాత్రము గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. నాకైతే చాలా వరకు హ్యాపీయెస్ట్ ఎపిసోడ్. ఇలా బ్యాక్ సైడ్ ఒక పర్సన్ని అండర్ ఎస్టిమేట్ చేయడం అనేది కంప్లీట్ కూడా రాంగ్. ఇది నెవర్ ఎవర్ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఒక పర్సన్ని అండర్ ఎస్టిమేట్ చేయడం అనేది కంప్లీట్గా తప్పు. ఈ విషయాన్ని ఇక్కడ మానస్ కావచ్చు, షణ్ముఖ్ కావచ్చు, నటరాజ్ మాస్టర్ కావచ్చు తక్కువ అంచనా వేయడం అనేది తప్పు. కాంపిటీషన్ వైజ్ తీసుకోవచ్చేమో కానీ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేరు, వాళ్ళు అర్థం చేసుకునే చేత కాదు, ఇలాంటి అండర్ ఎస్టిమేషన్ అనేది ఎప్పుడు కూడా ఎవరి విషయంలో చేయకూడదు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇకపోతే కనుక ఈరోజు ఎపిసోడ్లో అనదర్ హైలైట్ చెప్పుకోవాలంటే ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ మాత్రము ఎంటర్టైన్మెంట్కే బాప్ లాగా తయారైపోయినాడు నటరాజ్ మాస్టర్. తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ ఒక గుంటలక్క స్టోరీ మాత్రం క్రియేట్ చేశాడు. దాంట్లో రవి మాత్రం కామెడీ పీస్ అయిపోయినాడు. రవితో పాటి ఊసరవెల్లిలాగా విశ్వాన్ని కూడా తీసుకొచ్చి పెట్టాడు. పీకాక్ నెమలిలాగా లహరిని పెట్టినాడు. బటర్ఫ్లైలాగా సిరిని పెట్టాడు. బాలు ఎలుగుబంటిలాగా లోబోను పెట్టాడు. ఓవరాల్గా మాత్రం జంతు ప్రదర్శనశాలలాగా బిగ్ బాస్ హౌస్ని మార్చేశాడు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తన మూమెంట్స్ కావచ్చు. సో ఫార్ టిల్ ఎస్టర్డే నటరాజ్ మాస్టర్ మీద నాకు చాలా వరకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది. కంటెంట్ క్రియేట్ చేయలేకపోతున్నాడు, ఒక అండర్స్టాండింగ్ ఏదో ఉంది కానీ ఆడియన్స్కి కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు అనేది నా కంప్లైంట్. కానీ ఈరోజు నుంచి చూస్తే తను తెలిసి చేసినా తెలియక చేసినా తన ఆహాభావాలు, సింహము నాతో ఇద్దరితో వేట ఒక్కటే కాబట్టి సింహం జూడే అడవిలో ఉంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, చాలా వరకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నాకు తెలిసి ఈ సీజన్లో మాత్రము నటరాజ్ మాస్టర్, తర్వాత వచ్చేసి లోబో ఇద్దరిని కూడా బ్రహ్మి కాట్రవల్లి ఆలీ గారితో కంపారిజన్ చేసుకోవాలని నాకైతే అనిపించింది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మేబీ రాబోయే రోజుల్లో కమింగ్ వీక్స్లో మాత్రము మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంది. 100% ఈ వీక్ మాత్రము నటరాజ్ మాస్టర్ ఎలిమేట్ కారు అని చెప్పి నేను ఆల్రెడీ నామినేషన్ చూడంగానే నిన్నటి రివ్యూలో క్లియర్గా చెప్పేశాను. సో అందులో కూడా బిగ్ బాస్ నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ సంబంధించినటువంటి శ్రీమంతానికి ప్రోమో కట్ చేయడము, తర్వాత వీడియో టెలికాస్ట్ చేయడము, తర్వాత నిన్నటి నామినేషన్స్ టైంలో కూడా కంప్లీట్గా నటరాజ్ మాస్టర్ ప్రోమోలు కట్ చేయడం, వెరీ స్ట్రాంగ్ నటరాజ్ మాస్టర్. తెలుసో తెలియకో తను ఆడేటువంటి ఆటలో మాత్రం ఒక మీనింగ్ఫుల్ అనేది మాత్రం తీసుకొని వచ్చినాడు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది అన్నమాట.
పోతే కనుక ఈరోజు ఎపిసోడ్లోకి రివ్యూలోకి వెళ్తే కనుక నిన్నటి నామినేషన్స్ తర్వాత వాళ్ళ మధ్యలో ఏర్పడినటువంటి డిస్టర్బెన్సెస్ అంతా కూడా ప్యాచ్ వర్క్ చేసుకోవడం జరిగింది మొదటగా. సో దాంట్లో భాగంగా చూస్తే కనుక మొదటగా వచ్చేసి నటరాజ్ మాస్టర్, తర్వాత వచ్చేసి రవి. రవి నటరాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి పాపం తను గుంటనక్క అనేప్పుడల్లా నన్ను చాలా వరకు ఉలిక్కి పడుతున్నాను మాస్టర్, నేను ఒప్పుకుంటున్నాను నేనే గుంటనక్క అని, కనీసం నీ నోటి నుంచి ఒక్క మాట రానివ్వు నేను గుంటనక్క నేనైనా కాదా అని చెప్పి. అయినా కూడా నటరాజ్ మాస్టర్ నేను చెప్పను, నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వే అనుకో అని మాట్లాడుతుంటే రవికి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయన్నమాట. సో కనీసం ఒక్క మాట చెప్పు మాస్టర్, వీకెండ్ వచ్చేటప్పటికి నాగార్జున గారు గుంటనక్క ఎవరని అడుగుతుంటే అందరు కూడా నా సైడే చూస్తున్నారు, చాలా పెయిన్గా ఉంది మాస్టర్ అని చెప్పి అడుగుతుంటే చాలా వరకు నవ్వు వచ్చింది. సో నటరాజ్ మాస్టర్ వచ్చేసి ఆ విషయాన్ని దాటవేస్తూ అలా కాదు, ఒక ఊసర వెళ్ళి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ తను చెప్పడం ఏమంటే నువ్వు కరెక్ట్ పేరు పెట్టావు అతనికి అని చెప్పడం. అనగానే రవికి ఇప్పుడు గుంటనక్క పోయి ఊసరవల్లి క్యారెక్టర్ ఎవరు వచ్చినారు అని చెప్పితే తీర చూస్తే విషయాన్ని పాయింట్అవుట్ చేయడం. సో తను చెప్పడం ఏమంటే ఇంత నుంచి ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది మా ఆపేసేయి అని ఒక ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేశాడు. సో ఓవరాల్గా రవి మాత్రము అందరూ అనుమానిస్తున్నట్టుగానే తను బయటికి అవుట్ స్పోకన్గా చెప్పేశాడు అనమాట, నేనే గుంటనక్కను, కనీసం ఒక్కసారి అవునో కాదో చెప్పు మాస్టర్ అని చెప్పి. సో మొదటగా కొద్దిగా ఇరిటేషన్ అనిపించిన నటరాజ్ మాస్టర్ గుంటనక్క ఏంది కథలా చెప్తున్నాడు అనుకుంటే దాని చుట్టే ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే కూడా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, నవ్వి నవ్వి పడిపోతున్నాం అందరు కూడా. సో నటరాజ్ మాస్టర్ మాత్రం ఓవరాల్గా ఒక పాజిటివ్ టర్న్ మాత్రం ఇచ్చినాడు ఆడియన్స్కి. డెఫినెట్లీ ఇంకొక 2-3 వారాలు మాత్రం నటరాజ్ మాస్టర్ హౌస్లో ఉండేదానికి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా పుష్కలంగా ఉన్నాయి. తర్వాత ఇదే రవి విశ్వాగ దగ్గరికి వెళ్ళేసి నీళ్ళు హౌస్లో అందరినీ కూడా జంతువులతో పోల్చేస్తున్నాడు ఆయన నటరాజ్ మాస్టర్. సో పీకాకు, నెమళ్ళు, తర్వాత ర్యాబిట్లు, బటర్ఫ్లైలు, ఊసరవెల్లులు, గుంటనక్కలు అన్నింటినీ పోల్చుతున్నాడు. తర్వాత పులితో ఆట నాతో వేట ఒకటే అంటాడు అంటుంటే అందరూ చాలా వరకు సీరియస్గా తీసుకున్నారు. మానస్ తన్ని సీరియస్గా తీసుకుని వీకెండ్ నాగార్జున గారితో 1 వీక్ టైం ఇవ్వండి నెక్స్ట్ వీక్ చెప్తా అన్నాడు కదా, నెక్స్ట్ వీక్ చూద్దాము అంటే ఆయన చెప్పడు, ఆయన నోరెత్తి మాట్లాడు, ఆయన అంతే అనుమానం పుట్టించేస్తాడు, మనమే కొట్టుకు సావాలని చెప్పడము ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. విశ్వ విషయానికి వచ్చేటప్పటికి నన్ను గుంటనక్క అనేది నాకు కరెక్ట్ పేరు పెట్టినావని చెప్పి నువ్వు నటరాజ్ మాస్టర్తో అన్నావా అంటే నేను కెమెరాలన్నీ ఉన్నాయి నేనుగా ఆ మాట అనలేనలేదు, ఆయనతో నాకు సంబంధమే లేదు అని చెప్పి విశ్వ చెప్తుంటే చాలా వరకు నువ్వు వచ్చిందనమాట. సో ఏదైతే ఈ కుక్కడప్ స్టోరీ క్రియేట్ చేసినాడో నటరాజ్ మాస్టర్, దాంట్లో రవి ఒక కామెడీ పీస్ అయ్యి చాలా వరకు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయింది. ఆ విషయంలో మాత్రం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. తర్వాత లోబో నటరాజ్ మాస్టర్ రవి ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ కూడా ఫుల్ ఆఫ్ ఫన్. ఇంతకు అందరికీ తెలిసిందే కదా, కనీసం నీ నోటి నుంచి నువ్వే కదా ఈ దీనికి నామకరణం చేసింది, కనీసం నీ నోటి నుంచి చెప్పు నువ్వు గుంటనక్క రవీనా కాదా అని చెప్తే ఆయనే ఒప్పుకుంటానన్నాడు కదా నాకేం సంబంధం అంటాడు. మళ్ళా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, చాలా వరకు నవ్వు అనిపించింది నటరాజ్ మాస్టర్ స్టోరీ. ఇకపోతే కనుక కాజల్ రవి మధ్యలో జరిగినటువంటి ఫ్రెండ్షిప్ ముసుగులో నామినేషన్ చేయడం అనేది కాజల్ భరించలేకపోతుంది, డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. దాంతో రవి వచ్చి కూర్చోగానే నువ్వు ఫిజికల్గా అటాక్ చేయడం అని ఎలా నువ్వు ఓడి వాడతావు, డోంట్ టాక్ టు మీ, నాతో నువ్వు మాట్లాడద్దు, అందులో కూడా నువ్వు ఫ్రెండ్ అనుకుని మరీ నువ్వు నామినేషన్లో పెట్టడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పి ఆయన నుంచి వెళ్ళిపోయింది. దాంతో రవికి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయన్నమాట. అంతవరకు అందరితో కూడా జెల్ అయినటువంటి రవి ఒక్క దెబ్బకు స్నేహితులే నామినేషన్స్లో పెట్టి రీజన్స్ చెప్తుంటే తట్టుకోలేకపోయాడు. సో తర్వాత ఎలాగోలో కాజల్తో కూర్చొని మాట్లాడుకుంటూ మనం ఓవరాల్లీ ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా ఆడేదానికి వచ్చింది ఆట ఆడేదానికి కాబట్టి నామినేషన్స్ 1 అవర్ అనేది ఫ్రెండ్స్ అనేది పక్కన పెట్టి ఆట ఆడాల్సింది వస్తుంది అని చెప్పి ఓవరాల్గా కన్విన్స్ చేసుకున్నాడు. కానీ కాజల్ మాత్రము చాలా వరకు హైలైట్ చేయాలని చూసింది. ఈవెన్ మానస్ కూడా ఈ విషయాన్ని చాలా వరకు ట్రిగ్గర్ చేశాడనమాట కాజల్కి. తను చెప్పడం ఏమంటే తను వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, ఎందుకు వెళ్ళిపో అంటున్నావు, కూర్చొని మాట్లాడచ్చు, ఎలాగో ఆడియన్స్ చూశారు కాబట్టి ఏమేమి లూజ్ అవుతాడో అదంతా కూడా అతనికి నెగిటివ్ అవుతుంది, మాట్లాడచ్చు, ఎక్కువ మాట్లాడచ్చు అని చెప్పడం. సో మానస్ కూడా ఇక్కడ చాలా వరకు స్పేస్ని అయితే యూజ్ చేసుకుంటున్నాడు అందరి క్యారెక్టర్ నెగిటివ్ అయ్యేదానికి. సో కాజల్ మాత్రం సక్సెస్ అయింది, ఫ్రెండ్షిప్ ముసుగులో నామినేషన్ చేయడం అనేది తప్పు అని చెప్పి రవికి ఎక్కువగా క్లాస్ పీకింది.
సో రవి అయితే మాత్రం ఎక్కువగా ఆలోచించకుండా తను చెప్పడం ఏమంటే ఆట ఆడేదానికి వచ్చినాం కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది పక్కన పెట్టు, నామినేషన్స్ టైంలో ఎవరైనా నామినేట్ చేసుకోవచ్చు అని వాళ్ళ ఫ్రెండ్షిప్ను అక్కడ ప్యాచప్ చేసుకున్నారనమాట. ఇకపోతే కనుక లోగో కూడా ప్రియగారి విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్ను ఎక్స్క్యూజ్ చేస్తూ లోబో కూడా ప్రియగారితో హక్ చేసుకునేసి వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ను క్లోజ్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత ఇదే ఫ్రెండ్షిప్ ముసుగులో జరిగినటువంటి అనదర్ కాంబినేషన్ అదెవరు అంటే కనుక శ్వేత శ్రీరామచంద్ర. వీళ్ళిద్దరి విషయంలో కూడా ఫ్రెండ్షిప్ ఉండి కూడా నామినేషన్లో పెట్టుకున్నారు. ముందు శ్వేత చేసింది ముందు వారం, ఈ వారం శ్రీరామచంద్ర చేశాడు. అది కూడా డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళు డైరెక్ట్ ఒకరినొకరు మాట్లాడుకోలేదు, కానీ కాజల్తో తను చెప్పుకోవడం శ్రీరామచంద్ర, ఈవెన్ శ్వేత ఎల్ఎస్సి షణ్ముఖ్తో చెప్పడం. సో ఒక స్టాండ్ తీసుకోవాలి అన్నప్పుడు నన్ను మధ్యలో లాగద్దండి అని షణ్ముఖ్. షణ్ముఖ్ వెళ్ళి శ్రీరామచంద్రతో నువ్వు తీసుకున్న జడ్జిమెంట్ అనేది నాకు నచ్చలేదని చెప్పి చెప్పాడని చెప్పి మనకు సీన్ చూపించడం. ఓవరాల్గా అందరూ కూడా త్రీ జంటలు కూడా ఫ్రెండ్షిప్ ముసుగులో నామినేషన్ చేసుకోవడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చింది గేమ్ ఆడేది కాబట్టి నామినేషన్స్ టైంలో ఏదో ఒక రీజన్స్ చెప్పుకొని నామినేట్ చేసుకుంటారు, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. తర్వాత వచ్చేసి షణ్ముఖ్ జెస్సి వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్, అదేమంటే సింగర్ శ్రీరామచంద్ర మీద చాలా వరకు పర్సనల్గా జెలసీ ఫీల్ అవుతున్నాడు షణ్ముఖ్. తను చెప్పడం ఏమంటే నామినేషన్స్ టైంలో శ్వేతను నామినేట్ చేసే టైంలో చాలా వరకు గ్యాప్స్ తీసుకొని ఆ బిల్డప్, ఆ బాడీ లాంగ్వేజు, ఆ స్ప్రింగ్ అయ్యే విధానము, ఆ మాట్లాడేటువంటి లాంగ్వేజు ఇది చాలా వరకు ఇరిటేషన్గా షో ఆఫ్ లాగ్ కనబడుతుంది అని చెప్పి షణ్ముఖ్ పాయింట్ ఆఫ్ ఇట్. సో నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఇంత పెద్ద ఫ్యాన్ బేసు, హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి కంటెస్టెంట్ ప్రతి ఒక్కరి గురించి ఇంత లో లెవెల్లో చాలా వరకు అండర్ ఎస్టిమేట్గా మాట్లాడడం అనేది నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతటి మెచ్యూరిటీ లెవెల్స్ లేవా అనిపించింది నాకైతే. నువ్వంటూ నామినేషన్లో ఏ రీజన్స్ చెప్పవు, నామినేషన్స్లో నువ్వు భయపడుతూ వచ్చి ఏదో ఒక తొక్కలో రీజన్ తీసుకుని నామినేట్ చేసుకొని దాంకుంటావు మళ్ళీ కెమెరాల ముందు. సింహంలాగా ముందు పక్క నిలబడేసి తనకు ఏమనిపించిందో అది డైరెక్ట్గా కంటెస్టెంట్ల మీద మాట్లాడుతుంటే అది నీకు ప్రాబ్లం ఎలా అనిపించింది అని నాకైతే ఆశ్చర్యం అనిపించింది అనమాట. సో షణ్ముఖ్ ఎందుకో శ్రీరామచంద్ర విషయంలో ఎక్కువగా భయపడుతున్నాడు. మోస్ట్ ప్రాబ్లీ షణ్ముఖ్ శ్రీరామచంద్ర విషయంలో విన్నర్ అవుతాడని చెప్పి ఏమన్నా ఫీల్ అవుతున్నాడా, తన ఫ్యాన్ బేస్ ఎక్కువగా వర్క్ హెల్ప్ఫుల్ కాదని అనుకుంటున్నాడేమో అని నాకు వచ్చినటువంటి అనుమానం. చూడాలి ఇంకా ముందు డేస్లో ఎలా శ్రీరామచంద్ర విషయంలో ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడో, ఏమన్నా ఓపెన్ అవుతాడేమో అని చూడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్, బరువు తగ్గించుకోండి క్యాప్టెన్సీ టాస్క్ ఎలిజిబుల్ కండి అని పెట్టినటువంటి టాస్క్లో భాగంగా జోడీలుగా అందరు సపరేట్ కావాలి. అక్కడ హమీద శ్రీరామచంద్ర ఒక జోడీ కావడము, షణ్ముఖ్ సిరి ఒక జోడి, కాజల్ తర్వాత వచ్చేసి జెస్సి ఒక జోడీ అయ్యారు, తర్వాత వచ్చేసి మానస్ సన్నీ ఇద్దరు కూడా ఒక జోడీ అయ్యారు, తర్వాత వచ్చేసి యానీ మాస్టర్ శ్వేత ఇద్దరు ఒక జోడీ అయ్యారు, ప్రియా ప్రియాంక ఇద్దరు ఒక జోడీ అయ్యారు, రవి తర్వాత వచ్చేసి విశ్వ ఒక జోడీ అయ్యారు, నటరాజ్ మాస్టర్ లోబో ఒక జోడీ కావడం జరిగిందనమాట. సో ఓవరాల్గా జోడీలుగా సపరేట్ అయ్యారు. ఆ టైంలో బిగ్ బాస్ పెట్టినటువంటి టాస్క్ అదేమంటే మెరుపుల సౌండ్ వచ్చినప్పుడు వెళ్ళేసి పవర్ రూమ్ బటన్ ప్రెస్ చేయాలి, ఎవరు ముందు ప్రెస్ చేస్తే వాళ్లకు పవర్ రూమ్లోకి వెళ్ళేసి ఛాలెంజింగ్ చేసేటువంటి టాస్క్కు తీసుకోవచ్చు. వాళ్ళ ఆప్షన్ ప్రకారం ఒక అపోనెంట్ టీమ్ని జోడీని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది టాస్క్. ఇలాంటి రకరకాల టాస్కులు కంటిన్యూగా పడుతూ ఉంటాయి. గెలిచిన టీంకి వాళ్ళ వెయిట్ లాస్లో నుంచి ఒక 500 grams హాఫ్ కేజీ వెయిట్ లాస్ తగ్గిస్తారు, ఓడిన టీంకి వాళ్ళ వెయిట్లోంచి హాఫ్ కేజీ పెంచుతారనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ద టైం ఎవరైతే తక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళు క్యాప్టెన్సీ టాస్క్కి ఎలిజిబుల్ అవుతారు ఆ జోడి. ఫైనల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఒక టాస్క్ పెట్టి వాళ్ళల్లో ఒకరు విన్నర్ అవుతారు, క్యాప్టెన్ అవుతాడు హౌస్కి. చాలా వరకు ఇంట్రెస్టింగ్ టాస్క్ అనిపించింది నాకైతే. ఆ టాస్క్లో భాగంగా మొదటగా నటరాజ్ మాస్టర్ మాత్రము ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈరోజు. నటరాజ్ మాస్టర్ లోబో ఇద్దరు కూడా ఫిజికల్గా ఎక్సర్సైజులు చేసుకుంటూ, సో మధ్య మధ్యలో వాళ్ళకు ఫుడ్ మొత్తం లేకుండా చేయడం జరుగుతుంది.
హౌస్లో ఉన్నటువంటి ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోతారు. దానిలో భాగంగా హౌస్ మేట్స్ పొట్ట ఖాళీగా పెట్టుకోవడము, తర్వాత కొద్దిగా ఎనర్జీ కోసము కోకోనట్ వాటర్, ప్రోటీన్ మిల్క్ షేక్ పౌడర్ ఇలాంటివన్నీ పంపిస్తూ ఉంటారు. వాటితో వాళ్ళు అడ్జస్ట్ కావాలన్నమాట. మధ్య మధ్యలో ఆ స్టార్వింగ్ ఆకలి తట్టుకోలేకపోతే మాత్రము ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేశారు. ఎండ్ ఆఫ్ ద టైం ఆ రోజులో ఎవరికన్నా ఆకలి అనిపిస్తే వాళ్ళు వేసేసి వాళ్ళు వెళ్ళేసి ఫుడ్ తినొచ్చనమాట. సో ఇది టాస్క్ ఓవరాల్గా చాలా వరకు బాగుంది. నటరాజ్ మాస్టర్ మాత్రం ఈరోజు తన వింత వింత ప్రవర్తనతో చాలా వరకు పిచ్చి లేపించాడు, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వర్షంలో ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తుంటే ప్రియగారు వెళ్ళేసి మాస్టర్ వర్షానికి మీరు తరిస్తే జ్వరం వస్తుంది రండి అని చెప్పడం, ఈవెన్ రవి అయితే వెళ్ళేసి మాస్టర్ కొద్దిగా హెల్త్ కేర్ తీసుకోండి వర్షంలో తరిస్తే జ్వరం వస్తుంది అని చెప్తే, నువ్వు మళ్ళా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నా పర్ఫార్మెన్స్కు నువ్వు అడ్డపడుతున్నావు అంటే నీకు దండం రా నాయన అని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోయాడనమాట. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. లోబో మాత్రము దీన్ని ఒక రకంగా కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్లో ఫుల్గా మార్చేశాడు. నటరాజ్ మాస్టర్ వెనకాల బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ ఫన్ ఎంటర్టైన్మెంటు. ఈవెన్ సన్నీ హమీద కూడా పడి నవ్వారనమాట, ఆ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేస్తుంటే కనుక చాలా వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. తర్వాత నటరాజ్ మాస్టర్ లోబోతో మాట్లాడుతూ ఫుడ్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా వరకు వెయిట్ లాస్ కావాలి, ఈ టాస్క్ ఎలాగైనా సరే మనం గెలవాలి అని ఇద్దరు కూడా చాలా వరకు మోటివేషన్ చేసుకున్నారు. చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది అనమాట. సో పవర్ బటన్ మెరుపులు రానే వచ్చింది. ఆ టాస్క్లో మాత్రం నటరాజ్ మాస్టర్ ముందెళ్ళేసి పవర్ బటన్ నొక్కడం జరిగింది. చాలా వరకు హ్యాపీగా అనిపించింది అనమాట. తీరం లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ ఒక జోడీని సెలెక్ట్ చేసుకోండి అని, పోటీగా జోడీని నాకు తెలిసి నేను అనుకునేది అంటే ఏ యానీ మాస్టరో, శ్వేతనో, లేకపోతే ప్రియా ప్రియాంకనో, లేదు మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నా కూడా కొద్దిగా షణ్ముఖును సిరిని ఇలా కాంబినేషన్ అన్న సెలెక్ట్ చేసుకుంటే బాగుండు అనిపించింది. తీరా చూస్తే కనుక శ్రీరామచంద్రను హమీదని సెలెక్ట్ చేసుకున్నారు. చెప్పిన రీజన్ ఏమంటే ఇచ్చినటువంటి టాస్క్ను అర్థం చేసుకోవడంలో టైం తీసుకుంటారు, వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ కొద్దిగా టైం తీసుకునేటువంటి టైం తీసుకుంటారు కాబట్టి ఆ లోపుగా మేము టాస్క్ కంప్లీట్ చేస్తాం అని రీజన్ చెప్పడం జరిగింది. నాకైతే చాలా వరకు నో అనిపించింది, అక్కడే పాపం తప్పు చేశారని అనిపించింది నాకు. తర్వాత ఇట్లా సెలెక్ట్ చేసుకోగానే వెనక పక్క నుంచి సింగర్స్ మన షణ్ముఖ్ శాస్త్రి, సిరి, తర్వాత కాజల్ ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ బ్యాక్ బిచ్చింగ్ అనమాట వెనక నుంచి. అక్కడ కాజల్ క్లియర్గా చెప్తుంది స్ట్రాంగ్ టీంలాగా ఉంది, సో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒకవేళ మీ జోడి కనుక బజర్ నొక్కి లోపలికి వెళ్తే మా జోడిని సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ మేము వెళ్తే మీ జోడిని సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే నామినేషన్స్లో ఉన్నాం కాబట్టి క్యాప్టెన్సీ టాస్క్ మనమే కొట్టేయాలి, ఇది ఒక గ్రూప్ గేమ్. సో ఇదే కదా కంప్లైంట్ అందరూ ఎలిమినేట్ అయినటువంటి హౌస్ మేట్స్ చెప్పడం, ఒక గ్రూప్ లాగా తయారయ్యేసి గేమ్ ఆడుతున్నారు. ఆట వరకు గ్రూప్ వరకు ఉంటే నో ప్రాబ్లం, గ్రూప్ గేమ్ అనేది ఆడియన్స్కి అర్థమైపోతుంది, కానీ నామినేషన్స్లో కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో అక్కడ సిరి కూడా చెప్తూ స్ట్రాంగ్ టీమ్ అదేలా నువ్వు మాట్లాడతావంటే మన షణ్ముఖ్ చెప్పడం ఏమంటే మీరు అనవసరంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు, అంత సీన్ లేదాడ, మీరు అందరి ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అని ప్రూవ్ చేసేదానికే వాళ్ళు ఆ జోడీని సెలెక్ట్ చేసుకున్నారు. వెయిట్ అండ్ వాచ్ అని చెప్పడం, ఎందుకంత జలసి, ఎందుకంత అసూయ, ఎందుకంత కడుపు మంట, నాకు అర్థమే కావడంలా ఈ షణ్ముఖ్ విషయంలో. హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది, క్యారెక్టర్ను ప్రూవ్ చేసుకోవాలి, గేమ్లో ఇన్వాల్వ్ కావాలి, తను ఓపెన్ అప్ అవ్వాలి, ఎక్కడ ఏం ఫీల్ అవుతున్నాడో అది 10 ముందు మాట్లాడాలి, ఇవన్నీ కూడా బిగ్ బాస్లో ఉండాల్సినటువంటి లక్షణాలు, ఒక్కటంటే ఒక్కటి లేవు. సో ఇలా మాట్లాడడం అనేది నాకైతే చాలా వరకు ఆశ్చర్యం అనిపించింది. సో ఓకే ఫైన్, లెట్స్ వెయిట్ అండ్ సీ, ఒకవేళ టాస్క్ ఓడిపోతే కనుక మేబీ అతని క్యాలిక్యులేషన్స్ కూడా కరెక్ట్ కావచ్చేమో అని చెప్పి వెయిట్ చేయడం జరిగింది. టాస్క్ మొదలెట్టడం జరిగింది. టాస్క్లో మాత్రం శ్రీరామచంద్ర విరుచుకు పన్నాడని చెప్పొచ్చు, ఎనర్జీ లెవెల్స్ పీక్ లెవెల్లో ఉన్నాయి, టాస్క్ను ఊరు అవతలేశాడనమాట. ఫస్ట్ టాస్క్ ఇచ్చినటువంటి ఫస్ట్ టాస్క్ వచ్చేసి పిల్లోని బాస్కెట్లో పట్టుకోవాలి, ఆ బాస్కెట్ అనేది స్ప్లిటెడ్ బాస్కెట్, ఇద్దరు కాంబినేషన్లో పట్టుకుంటేనే బాస్కెట్ ఉంటుంది, వాటిని పిల్లో దాంట్లో పెట్టి వాళ్ళ కలెక్షన్ బిన్లో బాస్కెట్లో పెట్టాల్సి వస్తుంది. దాంట్లో ఫస్ట్ రౌండ్లో కూడా శ్రీరామచంద్ర హమీద గెలవడం జరిగింది. సెకండ్ రౌండ్ విషయానికి వచ్చేటప్పటికి టీషర్ట్, సన్నీ టీషర్ట్ను లోపల వేసుకొని వేయాలనిపించడం,
అక్కడ బాస్కెట్లో వేసుకుని పాపం వెళ్ళేసి వాళ్ళ కలెక్షన్ బాస్కెట్లో వేశారు కానీ ఆ బిన్లో నుంచి దాన్ని మన జెస్సి యాక్సెప్ట్ చేయలేదన్నమాట. నో అది టీషర్ట్ సరిగా పడలేదు అని చెప్పి అక్కడ కూడా పాపం లోపల దూకి నోటితోనే చేతులు టచ్ చేయకుండా మళ్ళా టీషర్ట్ని కలెక్ట్ చేసుకుని మళ్ళా బాస్కెట్లో పెట్టి అప్పుడు గట్టిగా జెస్సీని అడగడం జరిగింది. ఓకేనా అని చెప్పేసి మనోడు అరే నా మీదకి వస్తే ఎట్లా అని చెప్పడం. ఎందుకంటే ఒక మనిషి కింద మీద పడి తీసుకునేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కరెక్ట్గా చూసి కరెక్ట్గా ఉంది అని చెప్పకుండా కంటెస్టెంట్ వాళ్ళంతకు వాళ్ళు కరెక్ట్గా ఉందని అడగాల్సిన సిచ్యువేషన్ గ్యాప్ అనేది ఇవ్వకూడదు. అక్కడ శ్రీరామచంద్ర కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయ్యి కరెక్ట్గా ఉందా అని చెప్పడం. ఎందుకంటే చిన్న గ్యాప్లోనే అవతల వాళ్ళు కూడా వచ్చి ఫిలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి అడిగిన దాంట్లో మాత్రం ఎటువంటి తప్పు లేదు. జెస్సి యాక్టివ్గా ఉండాల్సింది పోనిచ్చి డల్ అయ్యాడేమో అని నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే శ్రీరామచంద్ర టాస్క్ను కొట్టేయడం అనేది ఐ మీన్ టు సే సక్సెస్ చేయడం అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తర్వాత ఇంకొక టాస్క్ టిష్యూ పేపర్స్ రోల్స్ కలెక్ట్ చేయాలన్నప్పుడు దాంట్లో కొద్దిగా యాక్టివ్గా నటరాజ్ మాస్టర్ కలెక్ట్ చేయడం, ఆ టాస్క్ వాళ్ళు విన్ కావడం. ఫైనల్ టాస్క్ వచ్చేసి స్పూన్స్ను కలెక్ట్ చేయాలన్నాం, ఆ టాస్క్లో వచ్చేసి శ్రీరామచంద్ర వాళ్ళు గెలవడం అనేది ఎక్సలెంట్గా అనిపించింది. ఓవరాల్గా టాస్క్లో మాత్రము విరుచుకుపన్నాడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్, కోఆర్డినేషన్, యాక్టివ్ లెవెల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి శ్రీరామచంద్ర విషయంలో. ఈ ఒక్క టాస్క్లే కాకుండా ముందు టాస్క్లు ఆలోచించినా కూడా ఫిజికల్ టాస్క్లు ఎక్కడంటే అక్కడ తగ్గనంటే తగ్గను అనేటువంటి యాటిట్యూడ్ ఉంది. నిజాయితీ ఉండేవాడికే యాటిట్యూడ్ ఉంటుంది అనమాట. సో మొదటగా అందరూ కూడా కొంతమంది రూమర్స్ క్రియేట్ చేశారు శ్రీరామచంద్రకు యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది, యాటిట్యూడ్ వల్ల చాలామంది కనెక్ట్ కావరు అని చెప్పి. నిజాయితీ ఉండేవాడికి యాటిట్యూడ్ అనేది ఒక ఆర్నమెంట్ లాగా, అలంకారం లాగా, ఒక బంగారం లాగా ఉంటుందన్నమాట. యాటిట్యూడ్ నిజాయితీ ఉండేవాడికే యాటిట్యూడ్ ఉంటుంది. సో ఆ విషయంలో శ్రీరామచంద్ర మాత్రము డే బై డే ఆడియన్స్ మనసును మాత్రము ఖచ్చితంగా గెలుచుకుంటున్నాడు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇకపోతే కనుక ఫైనల్లీ ఈ టాస్క్ విన్ అయ్యేసి మన ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎస్పెషల్లీ షణ్ముఖ్ కావచ్చు, తర్వాత వచ్చేసి నటరాజ్ మాస్టర్ కావచ్చు, అండర్ ఎస్టిమేట్ చేసిన దానికి ఇదొక రిజల్ట్ లాగా, కిక్ బ్యాక్ లాగా అనిపించింది నాకైతే అనమాట. ఇకపోతే కనుక చిన్న చిన్న ఇష్యూస్, సీన్స్ చాలా వరకు చూపించారు. ఎస్పెషలీ సన్నీ తర్వాత వచ్చేసి జెస్సీ మధ్యలో డిస్టర్బెన్సెస్ అనమాట. ఎందుకో ఎక్కడో వీళ్ళిద్దరి మధ్యలో చెడింది. అంతకుముందు వారంలో చూస్తే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి సన్నీ నన్ను చాలా వరకు ఎంకరేజ్ చేశాడు అని చెప్పి సన్నీతో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి జెస్సీ సడన్గా సన్నీ విషయంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఎలాగో షణ్ముఖ్కి సన్నీ పడదు కాబట్టి షణ్ముఖ్ ఒక గ్రూప్లో జెస్సీ జాయిన్ అయిపోయినట్టుగా కనబడుతుంది. సో ఆ విషయంలో సన్నీ చాలా వరకు హర్ట్ అయ్యాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనిషికి విశ్వాసం అనేది ఉండాలి, హెల్ప్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం లేనోడిని నా జీవితంలో ఎప్పుడు కూడా దగ్గర రానియను, నేను వెయిట్ చేస్తాను, ఇందు ఏమీ మాట్లాడను, ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను అని చెప్పి సన్నీ చెప్పడం అనేది ఎక్కడో ఏదో హట్ అయ్యాడు. జెస్సీ బిహేవియర్ కూడా అలాగే ఉందన్నమాట. చూద్దాం వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రైవలరీస్ ముందు ముందు జరుగుతాయి అనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇకపోతే కనుక జెస్సీ మాత్రము ఈ టాస్క్ను చాలా వరకు సీరియస్గా తీసుకుంటున్నాడా నాకైతే అనిపించింది. ఎందుకంటే తను ఈ టాస్క్లో వెయిట్ లాస్ అయ్యేదానికి ఈవెన్ హెయిర్ కట్ కూడా చేసేసుకున్నాడు అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ గుండు చేపించుకున్నాడు. ఈవెన్ మన కాజల్ కూడా అదే చెప్పడం జరిగింది, అరగుండు చాలా బాగుంది అని చెప్పడం. హెయిర్ మొత్తం కట్ చేసుకోవడం ఎందుకో ఫూలిష్ పని అని నాకైతే అనిపించింది. సో టాస్క్ని అంటే నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడేమో క్యాప్టెన్సీ టాస్క్ అనేది. అది దాంట్లో భాగంగానే జరిగిన మిస్టేక్. కాజల్ తన జోడీ కాబట్టి కాజల్తో తన మాట్లాడిన విధానం ఏమంటే ఫిజికల్ టాస్క్ అయితే కనుక కుమ్మి అవతల పడేస్తాను, ఎటువంటి టాస్క్ వచ్చినా సరే నేను నిన్ను విన్నర్ని చేస్తాను, నువ్వు క్యాప్టెన్సీ టాస్క్కి ఎలిజిబుల్ కావాలి, క్యాప్టెన్ కావాలి నెక్స్ట్ వీక్ అని తనను మోటివేట్ చేస్తుంటే నాకైతే అనిపించింది ఇంత స్వార్థం ఉండకూడదు, యు ఆర్ ఇండిపెండెంట్ కంటెస్టెంట్, అయితే గీతే నీకు స్వార్థంగా ఆలోచించుకోవాలి కానీ పక్క కంటెస్టెంట్కు నువ్వు అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది నాకు. తర్వాత బిగ్ బాస్ వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే హౌస్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోయారు, కొన్ని ఐటమ్స్ మాత్రం మిస్ అయిపోయాయి, చూసుకోలేదు బిగ్ బాస్ టీం వాళ్ళు. దానిలో భాగంగా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఫుడ్ మొత్తం తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పారు. అన్నీ పెట్టారు కానీ ఫ్రిడ్జ్లో ఒక ఐటమ్ ఏదో మిస్ అయినట్టుగా అనిపించింది. లోపు ఆకలైనప్పుడు ఆ కర్రీని తను తినడం జరిగింది,
తను ఇది నా ఫుడ్ నేను తింటున్నానని చెప్పడం. హౌస్ మేట్స్ కూడా దాన్ని అబ్జెక్షన్ చెప్పలేదు, కొద్దిగా హెల్ప్ చేశారు. చివరగా ప్రోమో ఎండింగ్ టైంలో చూస్తే కనుక బిగ్ బాస్ రూల్స్ సరిగా పాటించలేదు, దానికి పనిష్మెంట్లో భాగంగా జెస్సీకి క్యాప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిజిబిలిటీ తీసేశారనమాట. జెస్సీ జోడి అయినటువంటి ఈవెన్ కాజల్ కూడా ఆ టాస్క్కు పనిష్మెంట్కు ఎలిజిబుల్ అయింది. ఇద్దరికీ కూడా క్యాప్టెన్సీ టాస్క్ను ఎలిజిబుల్ అయ్యేదానికి ఇద్దరికి కూడా అర్హత అనేది తీసేశారనమాట. సో దాంతో జెస్సీ చాలా వరకు హర్ట్ అయ్యేసి, నేను అది తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెడతానంటే మానవత్వము హ్యుమానిటీ అని ఏమంటే మాట్లాడినారు, మనకు టాస్క్లు ఇచ్చేది బిగ్ బాస్ కదా, వాళ్ళ రూల్స్ ఫాలో చేయకపోతే ఎట్లా అని చెప్పి హర్ట్ అయ్యేసి వెళ్ళిపోయే ప్రోమో చూపించారు. చూడాలి టుమారో ఎలా ఉంటుందో ఈ టాస్క్ అనేది. పోతే కనుక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శ్రీరామచంద్ర హమిద టాస్క్ను మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు, స్ట్రాటజీలు ప్లాన్ చేసుకుంటున్నారు, ఫుడ్ తినకూడదు అనేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నారు, ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు. అలా మనం ఒక 24 అవర్స్ మోర్ దాన్ దట్ ఉంటే కనుక ఖచ్చితంగా 1 కేజీ డిఫరెన్స్ అయితే పడుతుంది. ఇద్దరిది 1 కేజీ 1 కేజీ 2 కేజీ టాస్క్ గెలవడం వల్ల 0.5 కేజీ ప్లస్ అవుతుంది. టోటల్గా 2.5 కేజీ వెయిట్ మనం తగ్గినట్టు కనబడుతుంది. దానివల్ల మనము క్యాప్టెన్సీ టాస్క్కు మనము విన్నర్ కావచ్చు అనే స్ట్రాటజీ మాత్రము సింప్లీ సూపర్. మిగతా హౌస్ మేట్స్ కూడా చూస్తుంటే ఎవరు కూడా ఫుడ్ తినలేదు. బిగ్ బాస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫుడ్ కోర్ట్ రావడం జరిగింది. అక్కడ ఫుడ్ మేకు ఆరోగ్యరీత్యా నేను ఉండలేను అని చెప్పి విశ్వ ఫుడ్ అయితే తీసేసుకున్నాడు. చూడాలి ఇంకా ఆ ఆకలిని కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ని ఎవరు తగలకుండా వెయిట్ లాస్ ఎంతమంది అవుతారు అనేది ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాస్క్ అనమాట. సో ఓవరాల్ 4th వీక్లో డైనమిక్స్ అయితే చేంజ్ అయ్యాయి. సడన్గా నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వచ్చేసాడు. ఆనీ మాస్టర్ మాత్రం డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్ ఈ వీక్ అని చెప్పి నాకైతే స్ట్రాంగ్గా అనిపిస్తుంది అనమాట. చూద్దాం రిమైనింగ్ డేస్, 2 మోర్ డేస్ ఓట్స్ ఉన్నాయి కాబట్టి విల్ సీ దట్ అన్అఫీషియల్ డేటా, దెన్ వీ విల్ సీ, వీ కెన్ గెస్ ఆనీ మాస్టర్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్ ఆర్ నాట్. పొద్దు కనుక ఫ్రెండ్స్, యాజ్ ఐ డిస్కస్డ్ ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ చెప్పుకోవాలంటే సింగర్ శ్రీరామచంద్ర విషయంలో తక్కువ అంచనా వేశారు, హీనంగా చూశారు, ఘోరంగా దెబ్బతిన్నారు, అనుకున్నది ఒకటి అయింది ఒకటి, ఇలాంటి ట్యాగ్ లైన్స్ అన్నీ కూడా షణ్ముఖ్ నటరాజ్ మాస్టర్కు అప్లై అవుతుంది. ఇంకా ముందు ముందు అట్లీస్ట్ బై చూసింగ్ ఈరోజు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అన్న షణ్ముఖ్ ఇంకన్నా శ్రీరామచంద్రన్ కన్సిడర్ చేస్తాడా సీరియస్గా లేదా అనేది వీ హ్యావ్ టు సీ అనమాట. పోతే కనుక ఫ్రెండ్స్ టుమారో బై సీయింగ్ అన్సీన్ ఎపిసోడ్స్ అండ్ ప్రోమోస్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మై రివ్యూ. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.